చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేశారు. ఎందుకంటే దాంట్లో ఆయన చూసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వాళ్ళు సంతోషంగా ఉండాలి, ఆ వర్గాలకు చెందిన వారు. దాంతో వాళ్ళు లబ్ధి పొందాలని చాలా పథకాలు తెచ్చారు. కానీ ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఒక్క పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేదు. ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాను మీకు, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఆయన ప్రభుత్వం తర్వాత చాలా ప్రభుత్వాలు వచ్చాయి, కానీ ఎవరు ఇట్లా ఆపలేదు. ఆయన తీసుకొచ్చిన ఆ ఐటీ రంగం ఇప్పుడు అక్కడ లక్షలు కోట్లాది మందికి ఉద్యోగాలు కల్పిస్తాను. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ఈ 5 సంవత్సరాలు ఏదో ఒకటి చేయాలి మన ప్రజలకి అనే ఆలోచనతో ఆయన చాలా పరిశ్రమలు తీసుకొచ్చారు. అట్లానే లోకేష్ ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా ఐటీ రంగాలు తీసుకొచ్చారు. కానీ చాలా పరిశ్రమలు వాళ్ళ పరిశ్రమ మూత వేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. అట్లానే కియా మోటార్స్ అనంతపూర్కి తీసుకొచ్చారు. ఒక్క పరిశ్రమ తీసుకురావాలంటే అది చాలా ఈజీ కాదు, దానికి ఆ నాయకుడు చాలా కష్టపడాలి, ఆ నాయకుడిని వాళ్ళు నమ్మాలి. నమ్మిన తర్వాతే వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చారు. వీళ్ళందరూ వచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద వాళ్ళకుండ నమ్మకం. ఆ కియా మోటార్స్ వచ్చి ఇప్పుడు ఏమైందండి, వాళ్ళ ఎక్స్పాన్షన్ అన్ని ఆపివేశారు. ఇప్పుడు ఎక్స్పాన్షన్ చెయ్యాలంటే వాళ్ళు ఒకటే ఆలోచించింది, గుజరాత్కి వెళ్ళి అక్కడ వాళ్ళు డబ్బు పెట్టుబడులు పెడుతున్నారు, అక్కడ నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అట్లానే అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళని అట్లానే కిరాతకంగా హింసించారు. వాళ్ళు అది తట్టుకోలేక వాళ్ళు కూడా తెలంగాణకి వెళ్ళి అక్కడ 9,000 కోట్లు అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ కూడా మళ్ళీ నిరుద్యోగులకి ఉద్యోగం కల్పిస్తున్నారు. లోకేష్ తెచ్చిన ఐటీ రంగాలు చాలా మంది ఇక్కడ మూత వేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది జరిగే పని మన ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ మంచి అనేది లేదు, నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు, కరెంటు ప్రాబ్లం ప్రతి ఒక్కటి ఒక ప్రాబ్లంగా నిలిసిపోతాను. అందుకే నేను మీరు కోరేది ఒక్కటి, ఇవన్నీ ఆగాలంటే మీ ఓటు అనేది చాలా అవసరం. మీకోసం అది అవసరం, మీ సంతోషం కోసం అది అవసరం. అట్లానే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, గంజాయి, శాండ్ మాఫియా, భూ కబ్జా, కల్తీ మద్యం, ఇది 1 స్టేట్గా మిగులుతుంది ఆంధ్రప్రదేశ్ యావత్ భారతదేశంలో. ఎంత సిగ్గుచేటో మనకి మీరు తెలుసుకోవాలి. అట్లానే ఒక్క రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోతున్నాం యావత్ భారతదేశంలో. అమరావతి ఆపేశారు, 3 రాజధానులు అన్నారు అది ఆపేశారు. ఇది కూడా మనకి సిగ్గుచేటు తల దించుకోవాల్సి వస్తుంది, మనకు ఒక రాజధాని లేకుండా చేస్తున్నారు. చివరికి బాధపడేది ఎవరు, అంధకారంలో ఉండేది ఎవరు, మీరు ప్రజలు, మీ కుటుంబాలు అంధకారంలోకి వెళ్ళిపోతాను. వాళ్ళకేముందండి ఈ వైసీపీ ప్రభుత్వం, వాళ్ళు మీకు రావాల్సిన డబ్బులు కూడా ప్రతి ఒక్కటి మింగేసి వాళ్ళ జోబులు పొట్టలు ఆ డబ్బుతో నింపుకుని, మీ డబ్బులతో నింపుకుని వాళ్ళు సుఖంగా ఉంటున్నారు, పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకుంటున్నారు, లేదా ఇతర దేశాలకి ఆ డబ్బంతా రవాణా చేస్తున్నారు. ఇప్పుడు గంజాయికి వస్తే మొన్నే మీరు విన్నారు చూశారు కూడా 25,000 కేజీలు గంజాయి దించారు విశాఖపట్నంలో. వాళ్ళు అంటున్నారు విశాఖపట్నం రాజధాని ఆంధ్రప్రదేశ్ కని వైసీపీ ప్రభుత్వం, కానీ ఈ ప్రభుత్వం అది గంజాయి రాజధానిగా తీర్చిదిద్దుతాంది. ఈ గంజాయి తీసుకుని మన యువకులకు దానికి అలవాటయ్యి, అదే కాకుండా మన ఇంట్లో ఉండే బిడ్డలు ఆడబిడ్డలకి అలవాటు చేసి
వాళ్ళని బంధించి హింసాకారం చేసి వాళ్ళ మీద అదే ఆడపిల్లలు భరించలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎవరికైనా సిగ్గు కదండి బయటకు వచ్చి చెప్పుకోవటానికి మమ్మల్ని రేప్ చేశారని. ఇది జరిగేది మన గొప్ప ఆంధ్రప్రదేశ్లో. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అందరూ పైకి చూసేవారు, ఏం జరుగుతుంది ఆ రాష్ట్రంలో, ఏంటి అందరూ వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు పెడుతున్నారు, ఏం జరుగుతుంది, మనం కూడా వెళ్ళాలి, మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి ఆ రాష్ట్రంలో, మనం కూడా లబ్ధి పొందాలనుకునేవారు. ఇప్పుడు నేను కూడా ఒక ఇండస్ట్రీ నడుపుతున్నాను, డైరీ ఇండస్ట్రీ. మేము చాలా రాష్ట్రాల్లో మేము పెట్టుకున్నాం, ఒట్టి ఆంధ్రప్రదేశే కాదు. ఎక్కడికి వెళ్ళినా పెట్టుబడి అనేది వాళ్ళకి తెలిస్తే మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, మాకు కావాల్సింది ఇస్తున్నారు, వాళ్ళకేం కావాలో కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు. మేము అగ్రిమెంట్ అయ్యి మేము పెట్టుబడులు పెడుతున్నాం. ఎవరు వస్తారండి ఇక్కడికి? అందరూ పారిపోవటమే. ఈ అరాచకాలు చూసింది కాదు, వాళ్ళు విని వాళ్ళు చూసి అనుభవించిన పరిశ్రమలు చెప్పుకుంటారు కదా 10 మందికి ఇట్లా జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో. అది భయపడి ఎవరు ముందుకు రావట్లేదు, పరిశ్రమలు అనేది ఒక్కటి రావట్లేదు. మీకు మీ బిడ్డలకి నిరుద్యోగులుగా మిగిలిపోతారు ఈ ప్రభుత్వం గనక ఇంకా కొనసాగితే. అదే చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే ఈ 5 ఏళ్ళు అమరావతి అనేది పూర్తయ్యేది, పోలవరం అనేది పూర్తయ్యేది, ఆ పోలవరంతో అన్నదాతలకి నీరు అనేది, మన ఆంధ్రప్రదేశ్కి కరువు లేకుండా మిగిలిపోయేవాళ్ళం. ప్రతి ఒక్క ప్రాజెక్టు ఆయన అంతా ఆలోచించి ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆయన ముందుకు తీసుకెళ్లారు. అన్ని ప్రాజెక్టులు ఆయన నిలిపివేశారు. మీరే చెప్పండి, ఏదన్నా ఒక పరిశ్రమ వచ్చిందా? మీరే చెప్పాలి, ఎందుకంటే మీరే ఎక్కువ అనుభవిస్తున్నారు ఈ రాక్షసుల పరిపాలన. అందుకే చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం Super 6 అనేది ఆయన ప్రకటించారు. 20 లక్షల ఉద్యోగం కల్పిస్తానన్నారు. ఏమన్నా 1,000 ఉద్యోగాలన్నా కల్పించిందా ఈ ప్రభుత్వం? అట్లాంటిది ఆయన 20 లక్షల ఉద్యోగం కల్పిస్తానన్నారు. అది కల్పించాలంటే ఆయన రాత్రింబగలు కష్టపడాలి. ఆయన మీ నాయకత్వం మీద మీ అందరికీ నమ్మకం, మీకు తెలుసు ఆయన ప్రజల కోసం చాలా కష్టపడతారు, అది నాకు కూడా తెలుసు. అట్లానే నిరుద్యోగులకి 3,000 రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది, అన్నదాతలకి 20,000 రూపాయలు పెట్టుబడికి, అట్లానే చదువుకునే బిడ్డలకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం, 3 చదువుకునే బిడ్డలకి 45,000 రూపాయలు వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది. అట్లానే 1,500 రూపాయలు ఆడబిడ్డకి ప్రతి నెల వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది. అదే కాకుండా మహిళలకి RTC బస్సులో ఉచిత ప్రయాణం, అదే కాకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చే 3,000 పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు 4,000 చేస్తా అన్నారు, అది కూడా మీ ఇంటికి పంపిస్తానన్నారు.